ఉత్తరాంచల్ యూనివర్సిటీ దేహ్రాదూన్ NAAC A+ accredited university. హాయ్, వెల్కమ్ టు మరణ్ టీవీ. నేను మీ కట్ట కార్తీక్. తెలంగాణలో ఆటో వాళ్ళు ఆందోళన సిద్ధమయ్యారు. 16వ తారీఖు బంధుకు కూడా పిలుపునిస్తున్నారు. ఇంతకీ ఆటో వాళ్ళ ఆందోళన కారణం ఏంటి? వాళ్ళు ప్రభుత్వాన్ని అడుగుతున్న కోరికలేంటి? మనతో మాట్లాడేందుకు తెలంగాణ ఆటో మోటార్ ట్రేడ్ యూనియన్ వేముల మారేసి గారు మనతో ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం అండి. ఎందుకు బంధుకు పిలుపునిస్తున్నారు? ఎందుకు ఆందోళన దిగుతున్నారు? ముందుగా మీ ఛానల్ ప్రేక్షకులకు, మా తెలంగాణ ఆటో మోటార్ డ్రైవర్స్ ట్రేడ్ యూనియన్ తరఫున, నా తరఫున, నా పేరు వేముల మారయ్య. ధన్యవాదాలు. ఈ సమస్య చాలా పెద్దది, చిన్నదానిగా చూసుకోవద్దు. రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్ మేనిఫెస్టో ఫ్రీ బస్ అని పెట్టి, ఇవాళ అది ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేసి 650,000 ఆటో కార్మికులను రోడ్డున పడేసింది ఈరోజు. అంటే ఫ్రీ బస్కి మీరు వ్యతిరేకిస్తున్నారా? వ్యతిరేకం అని కాదు, ఇక్కడ అంటే ఒక వర్గానికి మేలు చేసి మరో వర్గం నష్టపోయింది. ఆటో వాళ్ళ సమస్యలు ఇప్పటివి కావు. పెట్రోల్ డీజిల్ సమస్యలు పెరిగినప్పుడు, తర్వాత ఓలా ఊబర్ క్యాబ్లు వచ్చినప్పుడు, మెట్రో వచ్చినప్పుడు, తర్వాత రకరకాలప్పుడు గుర్తురాని ఆందోళనలు, రెండోది మీరు వచ్చినప్పుడు రిక్షా వాళ్ళు మాయమైపోయారు. ఒక ఆటో వచ్చినప్పుడు 10 మంది రిక్షా వాళ్ళు మాయమైపోయారు. వాళ్ళు వచ్చి ఆటోలు బంద్ చేయని ఆందోళన దిగితే మీరు సపోర్ట్ చేస్తారా? రెండోది ఫ్రీ బస్ ఎక్కే వాళ్ళు ఎవరు? 10 రూపాయలు 20 రూపాయలు మిగిలితే బాగుండు అనుకునే వాళ్ళు. ఆటో ఎక్కేది ఎవరు? 10 రూపాయలు 20 రూపాయలు ఎక్కువైనా పర్లేదు, మేము గమ్యాన్ని తొందరగా చేయాలనుకునేవాళ్ళు. ఈ ఫ్యాక్టర్ వేరు, ఆ ఫ్యాక్టర్ వేరు. ఇది ఎక్కే వాళ్ళు వేరు, అది ఎక్కే వాళ్ళు వేరు. దానివల్ల మీ డిమాండ్ ఎట తగ్గింది? వేరు కాదండి. ఇప్పుడు మీరు దీంట్లో రెండు ప్రశ్నలు ఉన్నాయి. ఒకటి, దీనికి మీరు వ్యతిరేకమా అంటారు, ఎక్కేవాళ్ళు సాధారణ వ్యక్తులేనా అంటారు, ఎక్తురు అంటారు. గతంలో ఈ సమస్యలు ఉన్నాయి, అప్పుడు ఎందుకు చేయలేదు, ఇప్పుడు ఎందుకు చేస్తారు అంటారు. ఈ మూడింటికి సమాధానం ఏంటంటే, గతంలో ఉన్న సమస్యలన్నీ అవి దినసరి సమస్యలు అంటారు. అంటే నేను రన్నింగ్లో పెట్రోల్ రేటు పెరిగినప్పుడు ఆ పూటకు దాని నిరసన చెప్తాం. అప్పుడున్న పరిస్థితుల్లో ఆర్టీఏగా డిపార్ట్మెంట్ కావచ్చు, ట్రాఫిక్ వాళ్ళు కావచ్చు, అప్పుడున్న పరిస్థితికి కొంత నిరసన చెప్తాం. కానీ ఇది జీవన మరణ సమస్య. ఇప్పుడు సమస్య కాదా? స్టేట్ ట్యాక్స్ ధర్నా చేశారా? దాని మీద మీరు చూసుకోండి. మేము 714 జీవో తీసుకొచ్చినప్పుడు కానీ, ఇప్పుడు మీ ఛానల్కి వచ్చే ముందు కూడా నేను ఇప్పుడు ఇలా కార్మిక సంఘాల మీటింగ్లకి వెళ్ళి వచ్చిన సందర్భంలో అండి, దాని మీద కూడా రోడ్డు సేఫ్టీ బిల్లు మీద భారీ ఎత్తున ఆందోళన చేసినాం. 2 రోజులు బంద్కి పిలుపునిచ్చినాం, ఆపింది. సేఫ్టీ బిల్లుకి వ్యతిరేకంగా పోరాటాలు చేసినాం, ఆపింది. కాకపోతే జనాలకి ఇది ఎప్పుడు అర్థం కాలేదు పూర్తి స్థాయిలో. ఇప్పుడు పూర్తి స్థాయిలో జనం రోడెక్కేసరికి, ఓ ఎప్పుడు జరిగింది, ఏదో జరుగుతుంది అనేది, ఇప్పుడు కొత్తగా ఏం చేస్తున్నారు మీరు అనేది కొంత జనాల్లో ఒక కన్ఫ్యూజన్. ఇంకో విషయం చెప్తున్నాను, టీఎస్ఆర్టీసీ అనేది ప్రభుత్వ రంగ సంస్థ, డైరెక్ట్గా ప్రభుత్వ రంగం కాకపోయినా ఎయిడెడ్ సంస్థ, ప్రభుత్వ రంగానికి సంబంధించినటువంటి సంస్థ. సహజంగా పబ్లిక్ ఉండేది ఏంటంటే, ప్రభుత్వానికి ఉండేది జనాన్ని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వైపు మరిచాది. అంతే కదా, ప్రభుత్వానికి ఉండాల్సిన బాధ్యత అదే కదా. ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ని, ప్రైవేట్ వెహికల్స్ని రోడ్డు మీద తగ్గించాలి, గవర్నమెంట్ వెహికల్స్ వైపు జనాన్ని మరిచాలి. ఇది ప్రభుత్వ కాన్సెప్ట్. దానికోసం ఉచిత రవాణా ఇవ్వాలనేటువంటిది ప్రజల నుంచి ఎప్పటి నుంచో చాలామంది మేధావుల నుంచి వస్తున్న డిమాండ్. ఆ డిమాండ్ మీరు తప్పుపట్టడం ఏంటి? మీకు ఇక్కడ ప్రశ్న చెప్తా, జవాబు చెప్తా. చెప్పండి. ఇలా అదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక పని చేసింది. ఇలా యాదగిరి గుట్ట పుణ్యక్షేత్రం ఏదైతే ఉందో అక్కడ డెవలప్మెంట్ పేరుతోటి రోడ్లు వేస్తున్నాం, కొంత ఆటోలు ఏదైనా ప్రమాదం జరిగితే ఇబ్బంది అవుతుందని చెప్పి అప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనుమతియ్యాలి ఆటోలకు. సంవత్సరం అంతా ధర్నాలు, రాస్తా రోకోలు, అందులో నేను భాగస్వామైన, మా యూనియన్, మేము ప్రభుత్వంలో ఉండి అయినాం. ఇది న్యాయమైన పోరాటం వాళ్ళు. ఎందుకంటే స్థానికంగా వాళ్ళు ఏదైతే జీవిస్తున్నారో పూర్తిగా బంద్ చేసి ఫ్రీ బస్సులు వేయడం వలన వీళ్ళు నష్టపోతున్నారు. కొన్ని వేయండి, కొంత మమ్మల్ని కూడా బతకని వేయండి అనే నినాదం మీద చేసినాం. పూర్తిగా మీరు బస్సులు వేయడం వలన నిజానికి కూడా అందరూ ఎక్కలేకపోతున్నారు, రద్దీ ఎక్కువైంది. మీరు కొంత వేయండి, ఎవరో చేతగాని వాళ్ళు, ముసలోళ్ళు, అలాంటి వాళ్ళకు ఉపయోగం ఉంటుంది. కానీ పూర్తిగా బస్సులు వేసి ఇక్కడ మేము 30-40 సంవత్సరాలుగా స్థానికంగా బతున్న మమ్మలను రోడ్డున పోయొద్దని చెప్తే అనేకం కేసులు పెట్టారు ఆ రోజు కూడా. ఇదే బీర్లయ్య గారు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి, ఇప్పుడు గెలిచినటువంటి బీర్లయ్య గారు ఆనాటి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్, అతను మేము కలిసి కూడా ధర్నాలు చేసినాం. ఇలా అదే కాంగ్రెస్ పార్టీ ఈ నెల 11వ తారీఖు రోజు మేము గుట్ట మీదకి అనుమతిస్తున్నాం అంటారు. ఏ ప్రాతిపదికనా? వాళ్ళ జీవనోపాధం పోయిందనే కదా. ఓలా ఉబర్ లేదా ర్యాపిడో వచ్చినప్పుడు వాళ్ళు మీ బిజినెస్ మొత్తం కొల్లగొడుతున్నప్పుడు, అవి ప్రైవేట్ సంస్థలు, కార్పొరేట్ సంస్థలు, అవి క్యాబులు వచ్చేసి మీ బిజినెస్ని పొట్టగొడుతున్నప్పుడు, మీ ప్లేస్ను వాళ్ళు ఆక్రమిస్తున్నప్పుడు, రకంగా చెప్పాలంటే అవి వచ్చిన తర్వాత చాలామంది ఆటో డ్రైవర్ ఉపాధి కోల్పోయారు. అది నిజం.
మీ ఛానల్కి వచ్చా ఇక్కడ టర్నింగ్లో మన ఏదైతే మన పెద్దమ్మ గుడి ఉందో, పెద్దమ్మ గుడి దగ్గర ఒక అప్పట్లో ఒక క్యాబ్ వచ్చి 5 రూపాయలకే సర్వీస్ ఇచ్చినాడు. ఆ రోజు మేము ఉద్యమం చేసినాం, చేశారు. అనేక మంది వీళ్ళ క్యాబ్ వాళ్ళను సీజ్ చేయించినాం, లేబర్ డిపార్ట్మెంట్ కమిషనర్ కంప్లైంట్ ఇచ్చినాయిగా. లే, ఇక్కడ ఏం జరిగిందంటే అదే ఓలా ఊబర్ సర్వీస్ ఏదైతే యాప్ ఉందో ఆటో వాళ్ళకు కూడా ఇచ్చారు, అందుకని సాటిస్ఫై అయిపోయారు. అంతే కదా, ఇప్పుడు నువ్వు మొత్తానికి నువ్వు వేసుకపోతున్నావు అన్నప్పుడు అదే ఓలా ఊబర్ యాప్ ఆటో వాళ్ళు కూడా బైక్లకు కూడా ఇచ్చారండి. బైక్లు డిమాండ్ చేస్తే ఇవ్వలే, వాడు బిజినెస్ పెంచుకోవడం కోసం ఇచ్చాడు. ఇప్పుడు ఇప్పటిదాకా నేను ఇంకో ఛానల్ అదే మాట్లాడినా, మీకు ఆటో వాళ్ళు మీరు డిమాండ్ చేసినందుకు ఓలా ఊబర్ ఇవ్వలే, ఇప్పుడు బైక్లో డిమాండ్ చేసినందుకు బైక్లకి ఇవ్వలే. అతను బిజినెస్ కోసం ఇచ్చిండా, దేనికి ఇచ్చిండా కాదు. సార్ ఇంకొక విషయం చెప్తున్నాను, మరి అదే డీజిల్ రేటు పెరగాల్సిందికనే డబల్ అయినప్పుడు స్టేట్ ట్యాక్స్ సెంట్రల్ ట్యాక్స్ రెండు ఉంటాయి. మీరు స్టేట్ గవర్నమెంట్ కనీసం స్టేట్ ట్యాక్స్ అని ఎందుకు ఎత్తేవని అడగలేదు? స్టేట్ ట్యాక్స్ కనుక డీజిల్ మీద ఎత్తేస్తే ఒకటి ఆటో వాళ్ళకి మంచి జరిగింది, రెండు రైతుకు మంచి జరిగింది. ఎందుకంటే మీరు పెట్రోల్ వెహికల్స్ కాదు డీజిల్ వెహికల్స్, మీవి ట్రాక్టర్స్ డీజిల్ వెహికల్స్, మీకు రైతుకు ఉపయోగం జరిగింది. కానీ మీరు ఎప్పుడన్నా దాని మీద గట్టిగా ఫైట్ చేశారా? అది జీవన మరణ సమస్య. ఇప్పుడు సార్ ఇప్పుడు రేటు వేరు, ఉపాధి వేరు, ఇక్కడ మీరు రెండు కోణాలు చూస్తలేరు. ఎందుకు ఆ రేటు తగ్గితే మీకు లాభం పెరిగింది? ఇంకోటి చెప్తా, నిరుద్యోగులు ఉంటారు, అసలే ఉద్యోగం లేని వాళ్ళేమో నాకు ఉద్యోగం నా జీవనం కాపాడంటే నాకు ఉద్యోగం ఏం కొట్లాడతాడు. ఆల్రెడీ ఉద్యోగాలు ఉన్నాయనేమో నా పిఆర్సీ పెంచండి, నా శాలరీ పెంచండి, నాకు ఈఎస్ఐ ఇవ్వండి, పిఎఫ్ ఇవ్వండి, నా భద్రత ఇవ్వండి అని చెప్పి కొట్లాడతాడు. ఇక తేడా ఉంది పెట్రోల్ డీజిల్ రేటుకు, దీనికి తేడా. డీజిల్ పెరిగింది, మీ లాభం సగటు ఆటో డ్రైవర్ లాభం తగ్గింది, అలానే ఎక్కేవారి ప్రయాణికుడు బడ్డెను పెరిగింది. ఈ రెండు జరిగిపోయినాయి. రెండోది ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ వైపు ప్రయాణికుడు పోవటంలో డీజిల్ రేటు పెరగడం కూడా ఒక కారణం. దేని మేము వదిలిపెట్టలే, ఇదే నిర్మే వచ్చిన బంధుకు ఏదైతే ఒక సామాన్యుడికి లబ్ధి చేకూరుతుంటే అది వద్దు అని మీరు ఆందోళన చేస్తున్నారో అది వద్దు. అసలు మీకు బడ్డెనిగా మారి మీ జీవితాలను ఆగం చేసిన అనేక సమస్యల మీద వదిలేసి సామాన్యుడు ఒక చిన్నపాటి మహిళలు ఏదో 10 రూపాయలు 20 రూపాయలు టికెట్ కోసం ఆశపడేటువంటి ఒక సగటు మధ్యతరగతి జీవికి ఇస్తున్న స్కీమ్ మీద మీరు పోరాటం చేయడం ఏంటి అని నా ప్రశ్న. మీ ప్రశ్నకు జవాబు మేము అదే కోరుకుంటున్నాం. ఏం కోరుకుంటున్నారు? ఏదైతే ప్రభుత్వం కింది స్థాయి వాళ్లకు న్యాయం చేయాలి, వాళ్ళు ఆర్థికంగా బలపడనీకి అనే పథకం తెచ్చినప్పుడు మేము కూడా ఏమంటున్నామంటే నిరుద్యోగులకు, ఏదైతే స్టూడెంట్స్కు, ఏదో ముసలోళ్ళు ఉంటారో, ఏదో వాళ్ళకు అనారోగ్య కారణంగా ఉంటారో, అట్లాంటి వాళ్ళకు ఒక స్కీమ్ పెట్టి వాళ్ళకు కార్డు ఇచ్చి వాళ్ళకు పెట్టు. నువ్వు లక్షాధికారి అదే బస్ ఎక్తుడు, ఏం లేవు అదే బస్ ఎక్తుడు, పూర్తి 100కి 100 నువ్వు బస్ ఎక్కితే దాని మీద ఆధారపడే ప్రభుత్వం బాధ్యత. ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ కి కోఆపరేట్ చేయకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని ప్రమోట్ చేయటం వీలంత వరకు రోడ్డు మీద ప్రైవేట్ వెహికల్ ఛాలెంజ్ చేస్తాం. మీ ఛాలెంజ్ ద్వారా ఏమని ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ వదిలేయండి, రాజకీయాలు వదిలేయండి, ప్రభుత్వం బాధ్యత చెప్తున్నా. వాళ్ళు నిర్వహించలేకపోతే, వాళ్ళు నిర్వహించలేకపోతే డిమాండ్ చేయండి, మహిళలకే కాదు పురుషులకు కూడా. ఎప్పుడైనా ఓ రాజకీయ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది, అవును, ప్రభుత్వం వేరు రాజకీయం వేరు అనుకోండి, చెప్పండి. ఆ రాజకీయ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఇవాళ ఇంద్రమంది బతుకులాగా చేసింది. ఇదే కాంగ్రెస్ పార్టీ రేపు ఇదే రేవంత్ రెడ్డి గారు రేపు రాబోయే ఎంపీ ఎలక్షన్లలో మా ఇష్టం మేము అట్నే చేసినాం, మీరేం చేసుకుంటారో చేసుకోరు, ఆటో వాళ్ళకి నేను ఏం చేయాలి. రేవంత్ రెడ్డి అంటాం కాదు, రేవంత్ రెడ్డి కాదు, రేవంత్ రెడ్డి ఏమంటాడు అనేది నడగట్లేదు. మీరుగా మీ ఆటో ఉన్న యూనియన్ నాయకుడిగా మీ ఆటో వాళ్ళ ఆందోళనకు సంబంధించి మీ న్యాయ భద్రత మీ చట్టబద్ధత గురించి మీ సమాధానం చెప్పండి. రేవంత్ రెడ్డి ఏమంటాడు, కేసీఆర్ ఏమంటాడు, కేటీఆర్ ఏమంటాడు, రేవంత్ రెడ్డి వ్యక్తి కాదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రజలకు ఈ రాష్ట్రానికి బాధ్యుడు ముఖ్యమంత్రి. అవును, నేను కూడా ముఖ్యమంత్రి. రేపు కాంగ్రెస్ జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్ లో నేను ఆటో డ్రైవర్లకు ఏం చేయను, మీరు ఏమన్నా చేసుకోండి, నేను పేద ప్రజల కోసమే పెట్టినా, నేను ఫ్రీ బస్ ఇచ్చినా కొనసాగిస్తా, మీకు ఏమి అనవాలండి. నేను సగటు ఆటో డ్రైవర్ తరపున డిమాండ్ చేస్తున్నా, నేను సగటు ఆటో డ్రైవర్ మీరన్న సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తున్నా, ఫ్రీ ఇన్సూరెన్స్ ఇవ్వండి ఫ్యామిలీ మొత్తాన్ని, ఎందుకంటే ఆటో వాళ్ళు ఎక్కువ రోడ్డు మీద ఉంటారు, ఇన్సూరెన్స్ పథకం ఇవ్వండి, తర్వాత డీజీ రేట్ మీద స్టేట్ ట్యాక్స్ ఎత్తేయండి. అది ఎవరు స్టేట్ గవర్నమెంట్, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డి డిమాండ్ నేను చేస్తున్నా, స్టేట్ ట్యాక్స్ ఎత్తేయండి. తర్వాత అలాగే పేరుతోటి ప్రీ బస్ స్కీమ్ కి దీనికి ముడి పెట్టద్దు. నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీ ఆందోళన అడుగుతున్నా, మీరు ప్రీ బస్ స్కీమ్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి అది జెన్యునిటీయా కాదు అది చెప్పండి, నాకు చెప్పండి.
రేవంత్ రెడ్డిని నేను మీ తరపున డిమాండ్ చేస్తా. రేవంత్ ఆటో డ్రైవర్ అనేవాడు కేవలం రోజుకు వచ్చే 3-4 ఏమండి మాకు ఆటో డ్రైవర్ ప్రాబ్లం కాలేదంటారా? ఏమండి ఇవాళ ఫ్రీ బస్సు పథకం ద్వారా మాకు నష్టం జరగలేదని ఒప్పుకుంటారా? అదే అంతకన్నా పెద్ద ప్రాబ్లం సోదరేసి ఏదో కాదండి చెప్పింది కాదంటే రిక్షా వాళ్ళు మీ ఆటో వాళ్ళ వల్ల పోయి రిక్షా పోయి ఆటో వచ్చింది. ఆటో వాడు వ్యాన్ డ్రైవర్ అని వ్యాన్ డ్రైవర్ బస్సు డ్రైవర్ అయ్యిండు అంతే తప్ప కాదు. ఆటో ఆటో వాడు ప్రతి ఒక్కడు ఆటో డ్రైవర్ కాలేదు కూడా. రిక్షా డ్రైవర్ ప్రతి ఒక్కడు ఆటో డ్రైవర్ కాలేడు. కొంతమంది అయ్యారు సార్ ఆత్మహత్య చేసుకోలే. ఆటో వచ్చిందని రిక్షా వాడు ఆత్మహత్య సాక్ష్యం ఎవరో కాదు. నిన్ననే నా బండి ఫైనాన్స్ లో గుంజుకుపోయాడు, బజాజ్ ఫైనాన్స్ నా ఆటో గుంజుకుపోయాడు. ఇక్కడే లగడి కప్పుల కేవలం ప్రీ బస్ పెట్టడం వల్ల కిరాయి ఇవ్వలేదు డ్రైవర్ కిరాయి ఇవ్వలేదు ప్రీ బస్ పెట్టడం వల్ల. అవును మరి ఇంకేముంటుంది అలా అంటే కాదండి కాదు. మీ సమస్యలు వేరు, మీ సమస్యల మీద మీరు పోరాటం చేసుకోండి, మీరు బేరం ఎంచుకోవడం కోసం ప్రయత్నం చేయండి. అంతేగాని పేదవాళ్ళకి ఇచ్చే ఫ్రీ బస్ని మీరు ప్రశ్నించడం ఏంటి? బేరం లేకుండా చేసిన బేరం ఎత్తుకోవాలి సార్. మీ బేరం కోసం ఒక సగటు జీవి డబ్బులు మిగిలటానికి ఉపయోగపడే స్కీమ్ను ఎత్తేమంటారా? అంటే ఆయన ఆయన రాజకీయ ప్రయోజనం కోసం 650,000 ఆటో డ్రైవర్ల ప్రాణాలను పల్లీసుకోమంటారా? ఏది రాజకీయ ప్రయోజనం? ప్రజలకి ప్రజలకి రాజకీయ ప్రయోజనం కోసమే అదే మహిళలకు అనేక రకాల స్కీములు పెట్టమని ఉద్దాటం పెట్టమండి. అరువులో పెట్టండి, మీ మాట మెట్రో ఆటోలు ఎక్కుతారు. మెట్రో పంజీమనండి, పంజీమనండి. మెట్రో వేరు, జనం పెరిగి మెట్రో పెట్టారు. మీరు చేయాల్సింది జనం పెరిగి మెట్రో పెట్టారు. జనం పెరిగి ఆటోలు ఎక్కుతారండి, ఎక్కువ ఆటోలు పెంచుకుంటారు. 10 ఆటో డ్రైవర్లు ఎక్కువ వస్తారు. మన ట్రైన్ లో ఫ్లైట్ బంద్ చేయమంటారా? బంద్ చేయమండి. అవును సార్ ట్రైన్ కాదు, మీరు అనేది అట్టుంది. ఫ్లైట్ బంద్ మీరు అనేది అట్టుంది. ఏంది మీరు అనేది అట్టుంది? ఏముంది అందుకని ఏదో మీ బేరం కోసం ఇది బంద్ చేయమంటే ట్రైన్ డిమాండ్ కోసం ఫ్లైట్ బంద్ చేయండి. మెట్రో స్టేషన్ ఆటో వాళ్ళు అట్టుంది. మీరు అనేది అట్టుంది. గిరాకి పెరిగింది కాదండి, మాకు షేరింగ్ గిరాకి పెరిగింది మెట్రో వల్ల. ఉపాధి పోలే కాదు. ప్రభుత్వం చేయగలిగింది ఆటో డ్రైవర్లకి ఏంటి అంటే, నేను ఇందాక చెప్పినాయి, ఇన్సూరెన్స్ ఫ్రీగా ఇవ్వటం, ఆటో ట్యాక్స్ ఎత్తేయటం, డీజిల్ మీద గవర్నమెంట్ ట్యాక్స్ ఎత్తేయటం, మళ్ళీ పదే పదే చెప్తున్నాను ఈ డిమాండ్. ఇవన్నీ ఆటో డ్రైవర్లకి చేయవలసినవి. రెండోది వాళ్ళకి పింఛన్ సదుపాయం కల్పించడం, వాళ్ళకి పింఛన్ సదుపాయం కల్పించడం, ఇలాంటివి ఇలాంటివి జెన్యునిటీ ఏం చేయాలో ప్రభుత్వం ఏం చేయాలో అవన్నీ మీరు ప్రభుత్వాన్ని అడగడం మానేసి ప్రీబస్ స్కీమ్ ఎత్తేవాటండి. మేమేమనుకున్నాం సార్, సంక్షేమ బోర్డు ఏదైతే ఉందో మేమేమన్నాం, ఈఎస్ఐతో కూడుకున్న సంక్షేమ బోర్డు ఇవ్వండి. ఎందుకంటే ఆటో డ్రైవర్లు 20,000 వస్తుంది, 30,000 వస్తుంది. ఆటో నడిపే వాళ్లకు కిడ్నీలు ఫెయిల్ అయ్యి లివర్ ఖరాబ్ అయ్యి నడుము నొప్పులు వచ్చి హాస్పిటల్ ప్రైవేట్ లక్షలు పెట్టలేకపోతున్నారు. ఆటో డ్రైవర్లు అనారోగ్యం గురైనకి మొట్టమొదటి వరుసలు వాళ్లే ఉంటారు. ఎందుకంటే 24 అవర్స్ ఆటోలో కూర్చొని ఎత్తేసి దింపేసి వాళ్ళకి నడుములు కిడ్నీలు పోతున్నాయి, వాళ్ళకి షుగర్ బీపీ హార్ట్ అటాక్ తో చచ్చిపోతారు. రాత్రి బాగా తెల్లసరిగా చనిపోతారు. నాకు రోజు ఫోన్లు వస్తాయి, ఏదో ఒక ఫోన్ వస్తున్నాడు, ఏ జిల్లాకెళ్ళో ఏ పిల్లకెళ్ళో. ఇప్పుడు ఇప్పుడు చూసారా, ఇది ఇందాక నుంచి నేను డిమాండ్ చేస్తుంది, ఇన్సూరెన్స్ కానీ ఇది పెట్టాలి, ఇది మాత్రమే పెట్టాలి. ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం. అందరికీ ఉచిత రవాణా, అందరికీ ఉచిత విద్య, అందరికీ ఉచిత వైద్యం, ఇది ప్రభుత్వ బాధ్యత. ప్రభుత్వం బాధ్యత కదా, ఈ బాధ్యతను అడగండి, ఒప్పుకుంటాం. ఈ బాధ్యత నుంచి తప్పుకోవడం కోసం ఎక్కడైనా ఎప్పుడైనా ప్రజలు రాజకీయ పార్టీ ఏదైనా ఉండని ప్రజలకు మేలేం చేస్తారనే నమ్ముతారు. ప్రజలకు మేలేం చేస్తారన్నప్పుడు ఉచిత విద్య పెట్టండి, ఉచితంగా హాస్పిటల్ పెట్టండి. ఇటువంటి బెటరు ఈ పార్టీ కాదు, ఏ పార్టీ ఇటువంటి బెటరు. మొత్తం ఇండియాలో మనం డిమాండ్ చేయాల్సింది సామాన్యుల తరపున. నేను చెప్పేది నేను ఫస్ట్ నేను సామాన్యుల తరపున ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ తగ్గించేసి వీలైనంత వరకు ప్రభుత్వ ట్రాన్స్పోర్ట్, వీలైనంత వరకు ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు ప్రభుత్వ ట్రాన్స్పోర్ట్ పెంచి అది కూడా ఉచిత రవాణా ఇవ్వగలిగితే అది ప్రజలకు సామాన్యులకి మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఇంకొక విషయం చెప్తున్నానండి, ఎంత ఫ్రీకి ఇచ్చినా సరే, ఎంత ఫ్రీకి ఇచ్చినా సరే బస్సులు ఎక్కే వాళ్ళు కామన్ లో మిడిల్ క్లాస్ ఎక్కువ ప్రిపేర్ చేస్తారు. కార్మిక నాయకునిగా చెప్తున్నా, ఒక కంపెనీ సడన్గా లాస్ వస్తే ఆ కంపెనీలోకి వెళ్ళి ఒక వర్కర్ని తీసేస్తే ఆ వర్కర్కు 3 నెలల జీతం ముందే ఇస్తుంది కంపెనీ. ఇప్పుడు మిమ్మల్ని ఎవరు తీసారు? 3 నెలల జీతం ముందే ఇస్తారు. ఎందుకు ఇస్తుంది అంటే ఇతను మళ్ళీ ప్రత్యామ్నాయం ఇంకేదైనా కంపెనీలో వర్క్ దొరికిందాక ఇతను 3 నెలలు ఖాళీగా ఉన్న తన కుటుంబాన్ని పోషించుకుంటట్టుగా 3 నెలల జీతం అడ్వాన్స్గా ఇస్తుంది. ఎందుకు వీడు రేపు
ఆర్థికంగా ఇబ్బంది పడి రోజు మీద పడద్దు అని అది కార్మిక లేబర్ చట్టంలో ఉంటుంది. అట్లనే రేవంత్ రెడ్డి గారు తెలుసు అతనికి ఇన్ని లక్షల మంది ఆటో రంగాన్ని నమ్ముకొని బతురు కదా, ఈ ఫ్రీ బస్సు మందు వలన మరి రోడ్డు మీద పడతారేమో, వీళ్ళకి ఏదన్నా ఒక స్కీమ్ చేయాలండి. అవునండి, ఆలోచించరు, ఏ ప్రభుత్వం ఆలోచించదు, ఎందుకంటే బాధ్యత అది. ఫ్రీ బస్ ఇవ్వటం అనేటువంటిది ఒక వర్గండి. కిషన్ నేను అడగాలి కదా, నేను ఓటర్ ని, నేను వింటాను సార్, నేను ఓటర్. మీరు ఓటర్ అయితే మాత్రం నేను అడగద్దు కాదు, మీరు మీకు ఎన్నికల్లో ఏదైనా హామీ ఇచ్చిండి అది అమలు చేయకపోతే అడగాలి. అవును, హామీ అడుగుతున్నాం కదా, మరి హామీ ఇచ్చిండి ఏమడిచ్చారు, మాకేమి ఇచ్చిండు, సంవత్సరానికి 12,000 ఇస్తాను, అది అడగండి, సంక్షేమ బోర్డు ఇస్తాను, అది కూడా నేను అడుగుతున్నా. కానీ ఈ సంవత్సరానికి 12,000 అనేది ఒక రోజు డ్రైవర్ కు 30 రూపాయల కాదండి, సంవత్సరానికి 12,000 హామీ కాదు. విషయం చెప్తున్నాను, రోజుకి 30 పడుతుందా 20 పడుతుందా పక్కన పెడితే ఎన్నికల్లో వాళ్ళు ఇచ్చిన హామీ, అంతవరకు మీరు అడగండి. ఎన్నికలు వాళ్ళకి నామే అడుగుతాం, అంతవరకు ఎందుకు అడుగుతాం సార్, రెండు అడుగుతాం. ఏది అడుగుతారు ఇప్పుడు? నా అడగండి, అడగాలి డీజిల్ సమస్య. అడుగుతా, నువ్వు ఇచ్చిన హామీ అమలు చేయాలని అడుగుతా. కానీ అప్పుడు ఇచ్చిన హామీని అడగండి. ప్రజలకు అప్పుడున్న ఆటో డ్రైవర్లకు ఇంత ప్రమాదం జరుగుతుందని గ్రహించలేవరు. ఆ రోజు ఇది గ్రహించి ఉంటే ఈ ఫ్రీ బస్సు వలన ఇంత నష్టం జరుగుతుంది, మా గిరాకీ కాక రోడ్లో పడతామని ఆటో డ్రైవర్లు ఆలోచించి ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేసే వాళ్ళు కాదు. ముందు నుంచి ప్రిపేర్ చేశారండి, ఎన్నికప్పుడే చెప్పేశారు. ఢిల్లీలో జరిగింది, బెంగళూరులో జరిగింది. అవగాహన లేదు ఈ ఫ్రీ బస్ వల్ల. నాకు ఫోన్లు వచ్చి మా వాళ్ళు అంత అలా దందత లేదు, గిరాక అయితే లేదు అని చెప్పిందాక మేమే కన్ఫ్యూజ్ అయినా. అంటే ఇన్నాళ్ళు మహిళలు ఎత్తున గిరాక అయిందని ఆలోచన చేసి మేము సర్వే చేసి జిల్లాలు టౌన్ ఒక నెలలో తిరుగుతా కానీ అర్థమైంది. అక్కడ ఏమర్థమైంది, మహిళలతో పాటు భార్యతో పాటు భర్త కూడా బండి ఎక్కుతుండు, ఆ బస్సే ఎక్కుతుండు, వాళ్ళకు సబ్సిడీ లెక్క అయిపోయింది. అది మాత్రమే కాదు, అసలు వెహికల్ సమ్మద్దు. చెప్తలేం ఏదైతే మీరు ఇలా 12,000 ఇస్తారని చెప్పిర్రో, దాంట్లో ఎంత ఇస్తారో దాని నెల రూపంలో ఏమని చెప్తున్నాం. వాళ్ళు చెప్పిందే నెల రూపంలో, అంటే నెలకు 1,000 రూపాయలు వస్తాయి. 1,000 రూపాయలు వస్తాయి అంతేనా? 12,000 అంటే సంవత్సరానికి అన్నాడు, అదే సంవత్సరానికి. నెలకి ఏమంటున్నాం మేము, అది నెలకు 1,000 నెలకు 1,000 ఎందుకు ఇస్తాడు సార్? నెలకు 12,000 12,000 ఇస్తావా, 10,000 ఇస్తావా, నీకు ఎంత ఎజ్యుమెంట్ వేద్దాం? 10,000 దక్కుంటి, 10,000 దక్కుంటే సాధ్యం అండి? ప్రాక్టికల్ 10,000 దక్కుంటే అండి, సాధ్యం అసలు? మరి మీరు ఎట్లా చెప్పారు, అదన్నా చెప్పాలి కదా. ఏది ఎన్నికల్లో కాదు, ఎన్నికల హామీలో 12,000 ఇస్తానన్నారు. కాదండి, 12,000 సరిపోవు, మా జీవితాలు ఈ ప్రీ స్కీమ్ వాళ్ళు దెబ్బతిన్నాయి కొంత. సో 12,000 సంవత్సరానికి 24,000 ఇవ్వండి అంటే ఒక జెన్యూనిటీ, లేదు 36,000 అంటే ఒక జెన్యూనిటీ సంవత్సరానికి, లేదా అది నెల సంవత్సరానికి ఒకసారి అవుతుంది, నెల తరపున 2-3,000 ఇవ్వండి అంటే ఒక జెన్యూనిటీ, లేదా ఒక పెన్షన్ రూపంలో ఇవ్వండి మాకు అంటే ఒక జెన్యూనిటీ. నెలకు 10,000 అనేది ఒక జెన్యూనిటీయా? వినండి వినండి, ఇప్పుడు నిన్న మీరు అసెంబ్లీ చూసారా? చూశాను. చూశారు కదా, రేవంత్ రెడ్డి గారు, రవాణా శాఖ మంత్రి గారు మాట్లాడిన మాట విన్నారా? మాట్లాడవచ్చా? ఇప్పుడు ఏదైనా ఒక రాజకీయ పార్టీ, నేను కూడా వినండి సార్, అడిగి వస్తున్నా, ఒక రాజకీయ పార్టీ ప్రతిపక్షాలు ఉన్నప్పుడు అది కేటీఆర్ కావచ్చు, హరీశ్రావు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఆయన కొంత స్టడీ అయ్యానికి ఒక కమిటీ వేసిండు, ఓ ఆటో ఎక్కిండు పోయిండు, నిజంగా ఆటో డ్రైవర్లకు ఏ పద్ధతిలో దొరుకుతుందని స్వయంగా తెలుసుకునే ప్రయత్నం చేసిండు. గుర్తొచ్చిండు, రాజకీయాలు చెప్పాలి కదా, రాజకీయాలు సార్. అప్పుడు మీరు చెప్పదలుచుకుంది ఏంది, రవాణా శాఖ మంత్రి తప్పు మాట అని చెప్పదలుచుకున్నారు, ఆ పాయింట్ చెప్పండి. కేటీఆర్ ఏదో ఎక్కిండి సార్, ఓ రాజకీయ పార్టీ కాదండి, రాజకీయ పార్టీ రవాణా శాఖ మంత్రి, ప్రభుత్వంగా ఉన్న మంత్రి మీ మీద ఏం మాట్లాడాడు, ఆటో వాళ్ళ మీద ఏమైనా మాట్లాడాడు చెప్పండి. తప్పు మాట్లాడకపోతే ఇప్పుడు చెప్పండి, రవాణా శాఖ మంత్రి గాని ముఖ్యమంత్రి గారు కానీ, అరే బాబు మీరు 2 నెలల నుంచి ఆందోళన చెందుతున్నారు, ఈ స్కీమ్ వల్ల మీకు ఇంత నష్టం మేము కూడా ఊహించలేదు, కాబట్టి ఇదిగో తక్షణం ఒక పలానా స్కీమ్ మీకు అమలు చేస్తున్నా, మీరు ఆందోళన పనిచేయండి అది చెప్పండి. ఇది చెప్పకుండా కేసీఆర్ ఆధారంగా హరీష్ రావు అసెంబ్లీకి ఆటోలు ఎందుకు వచ్చిండు, ఆ పార్టీ చేసినట్టుంది కాబట్టి అన్నారు. సరే రాజకీయ కామెంట్ మీకెందుకండి, మీరు ఇప్పుడు అన్నారు ఒక జన్యున్ కాదు, ఇందాక మీరు అన్నదంటే ఒక పాయింట్ నేను తీసుకుంటా. ఆ పాయింట్ ఏంటంటే, మాకేం చేస్తారు, మేము పట్టిన పథకం వల్ల ఆటో వాళ్ళు దెబ్బతిన్నారు, వాళ్ళకి ఇది మేము చేయగలం, ఇది వాళ్ళకి హామీ ఇస్తున్నాం, ఇది చెప్పండి అని అడిగారు, అది జెన్యునిటీ, అది అడగండి. మీరు అన్న పాయింట్ లో ఈ పాయింట్ ఓకే, మీకు వేరే రాజకీయాలతో మీకు సంబంధం లేకుండా ఆటో వాళ్ళ సమస్యలు కూడా చెప్తున్నా. మీరు ఇందాక అన్న పాయింట్ లో సంవత్సరానికి 12,000 ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మాకు అది సరిపోదు,
మొట్టమొదటిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే ప్రమాణ స్వీకారం చేసిన 3 రోజులకే ఇదే సుందరయ్య భవన్లో హైదరాబాద్ బాలింగపల్లిలో రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి నేను మారయ్యానని తెలంగాణ ఆటోమోటో డ్రైవర్స్ యూనియన్ పక్షాన అందరు డ్రైవర్లు అక్కడ పిలిపించి వాళ్ళ అభిప్రాయం తీసుకొని రాబోయే కాలంలో ఈ ఉచిత బస్సు వలన ఇలా అనేక మందికి ఆర్థికంగా నష్టపోయారు. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం 12,000 ఇస్తానని వాళ్ళ ఎలక్షన్ మేనిఫెస్టోలో పార్టీ ప్రకటించిందో అది సంవత్సరం కాదు నెలవారీగా 15,000 ఇవ్వాలని మొట్టమొదటిగా ప్రకటించిన ఏకైక వ్యక్తి నేనే సార్. మీరు ఎంతసేపటికి నేను ఫస్ట్ మీ క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చింది, అందుకే మీరు ఏం డిమాండ్ చేస్తున్నారని ఫస్ట్ అడిగిన క్వశ్చన్కి మీరు చెప్పింది ప్రశ్నకు మనం మీడియా ద్వారా ఒకసారి ప్రజలకు కూడా అర్థమవుతుంది. చాలా మంది ఇట్లా కన్ఫ్యూజ్ చేస్తున్నట్టు. మేము అడిగిన మొదటి డిమాండ్ ఏదైతే 12,000 అన్నారో అది 15,000 నెలవారీకి ఇవ్వండి, సాధ్యమా అసాధ్యమా ఎంత ఇస్తాం అనేది ప్రభుత్వం ఒక్క నిమిషం సార్ ప్రభుత్వం మీరు తెలుసుకోవాలి. 2వ డిమాండ్ మీ ఎలక్షన్ మేనిఫెస్టోలో ఆటోమోటో రవాణా కార్మికులకు సంక్షేమ బోర్డు ఇస్తామన్నారు. మేమేమన్నాం, ఈఎస్ఐతో కూడుకున్న సంక్షేమ బోర్డు ఇవ్వండి క్లియర్గా చెప్పినాం. 3వది ఏం చెప్పినాం, ఇది లేట్ చేయకండి. లేట్ చేయడం వల్ల మేమంతా ఆందోళన చెంది అనేక మంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుంది, ఈఎంఐలు కట్టలేని పరిస్థితికి వచ్చారు, ఈ తొందరగా మీరు దీని మీద చర్య తీసుకొని చెప్పినాం. ఇంత క్లారిటీగా చెప్పినాం. మీరు ఇప్పటివరకు అసలు ఏ డిమాండ్ ఏం చేయాలో క్లారిటీ లేదు. ఆ డిమాండ్కు మద్దతుగా ఓ రాజకీయ పార్టీ వస్తుంది, ఏ పార్టీ అయినా వస్తుంది, ప్రజల డిమాండ్నే రాజకీయ పార్టీ ముందు డిమాండ్ కోసం ఎప్పుడు కమ్యూనిస్టులు తప్ప వేరే రాలేండి, తెలుసు సార్. సార్ వాళ్ళ రాజకీయాల కోసం తప్ప మిగతా ఎవరు కమ్యూనిస్టులు ఒక్కరే ఉద్యమాలు కమ్యూనిస్టులు అయినా కాంగ్రెస్ వాళ్ళు అయినా ఈ కాంగ్రెస్ కూడా ఇప్పుడు ఉదాహరణ సార్ సార్ నేను ఒక మెడి మాట్లాడతా. ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే బీఆర్ఎస్ పార్టీ చిన్న పెద్ద ఏదో తప్పులు ఎండగడుతున్నాయి కదా, ఇలా ప్రభులు నమ్మి అయితే రాజకీయ కామెంట్ రాజకీయ కామెంట్ చేస్తారు సార్, బరాబర్ చేస్తారు. నాకు ఇప్పుడు నా కడుపులో వచ్చింది, నేను ఎమ్మెల్యే కాకపోతా సార్. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షాలు ఉంటే చీరి చింత కడుతుండే, ఇలా ఇదే పథకము బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంత తెలివైన రేవంత్ రెడ్డి నేను తెలియకు అనలేను. ప్రజలను విషయాన్ని పబ్లిక్ చెప్పడం వల్ల దిట్ట రేవంత్ రెడ్డి గారు చేస్తుండే. ఇవాళ మరి బీఆర్ఎస్ చేత రాజకీయం అని మీరు ఎట్లా అంటారు? సరే, నేను మొత్తంగా పొన్నం ప్రభాకర్ గారు, మీరు రవాణా శాఖ మంత్రి, రేవంత్ రెడ్డి గారు సీఎం గా ఉన్నారు, మీకు ఆటో డ్రైవర్ తరఫున చేసే విజ్ఞప్తి ఒక జర్నలిస్ట్గా నేను కూడా చేస్తున్నాను. వారు రోజువారీ జీతం మీద అంటే వాళ్ళు బేరం మీద ఆధారపడి బతికే బతుకులు అవి, వాళ్ళు ఇవాళ ఒక సమస్యలో ఉన్నామని చెప్తున్నారు. మనం ఎప్పటి నుంచో ఆటో వల్ల నేను ఎస్ఎఫ్ఐ ఉద్యమంలో విద్యార్థి ఉద్యమంలో ఉన్నప్పటి నుంచి ఒక సిఐటియుతో అనుసంధానంగా పనిచేసిన వ్యక్తిగా ఇప్పుడు జర్నలిస్ట్గా నిరంతరం ప్రజా సమస్యల మీద పోరాడుతున్నటువంటి అనేక సంఘాలు నా ముందే ఎప్పటి నుంచో ఆటో సమస్యల మీద పోరాడుతున్నట్టు ఒక యూనియన్ లీడర్ నా ముందే ఉన్నారు, వాళ్ళతో అనుసంధానం ఉన్న వ్యక్తిగా నేను డిమాండ్ చేస్తున్నాను. ఫ్రీ బస్ స్కీమ్కి దీనికి సంబంధం లేదు, అది వదిలేయండి. అది వదిలేసి నేను డిమాండ్ చేస్తున్నాను, ఆటో వాళ్ళు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తుంది, ఈ డీజిల్ మీద ట్యాక్స్లు ఎత్తేయండి ఒకటి. రెండోది, వారు రోజు రోడ్డు మీద ఉండేవాళ్ళు, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్. రెండోది, వాళ్ళకి పొద్దాక ఆటో తోలటం వల్ల వచ్చేటువంటి హెల్త్ సమస్యలకి ప్రీ ఇన్సూరెన్స్, వాళ్ళకి ప్రీ హెల్త్ ఇన్సూరెన్స్ అలానే యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ వాళ్ళకి వాళ్ళ కుటుంబాలకి కల్పించండి. అలానే ఆటోలు కొనుక్కునేటప్పుడు ట్యాక్సులు ఎంత ఉన్నాయో అందరికీ తెలుసు, ఓపెన్గా తెలుసు. ఆటోలు కొనుక్కునేటప్పుడు ప్రభుత్వం వేసే ట్యాక్సులు కట్ చేసేయండి. అలానే వాళ్ళకి ఇతరత్వ సౌకర్యాలు కల్పించండి. రెండోది, ఎన్నికల్లో మీరిచ్చిన హామీ ఏదైతే ఉందో, సంవత్సరానికి 12,000 వాళ్ళు ఇప్పుడు అడుగుతున్నారు, అది నెలవారీగా ఇవ్వమని అడుగుతున్నారు. ఎందుకంటే ఇప్పటికే చాలామందికి ప్రభుత్వం పెన్షన్లు ఇస్తుంది, వృద్ధులకి ఇస్తుంది, వితంతులకి ఇస్తుంది, తర్వాత అనేక రకాల వర్గాలకి ఇస్తుంది. అలానే పాపం ఆటో వాళ్ళు కూడా, వాళ్ళు రోజువారీ వేతం బతికే వాళ్ళు సంవత్సరానికి ఎప్పుడో ఒకసారి ఇస్తే కుదరదు కాబట్టి నెలవారీ దాన్ని ప్లాన్ చేయండి. ఇవాళ కేటీఆర్ డిమాండ్ చేసినట్టు ఇంకోటి డిమాండ్ చేసినట్టు ఒక జర్నలిస్ట్గా నేను డిమాండ్ చేయలేను, కానీ ఒక పద్ధతిగా ఒక అంచనాగా మీరు ఇచ్చిన 12,000 ఇంకేమైనా ఇవ్వగలరేమో, ఎందుకంటే వాళ్ళు నష్టపోయామని చెప్తున్నారు, మీరు పెట్టిన స్కీమ్ వాళ్ళు నష్టపోయామని చెప్తున్నారు. కానీ అదేవిధంగా నేను రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాను, ఉచిత వైద్యం, ఉచిత విద్య, ఉచిత రవాణా ప్రభుత్వ బాధ్యత. ఈ బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పించుకోవడానికి వీలేదు. ఈఆర్ సీఎం పొజిషన్లో మీరున్నా సరే, రేపు ఇంకొకరు ఉన్నా సరే, నేను వాళ్ళందరినీ డిమాండ్ చేస్తా ఉచిత రవాణాని ప్రభుత్వం అందరికీ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ను తగ్గించేసి
ప్రభుత్వ రవాణాని పెంచాల్సిన బాధ్యత మీదే. ప్రైవేట్ రవాణా నష్టపోయే ప్రతి ఒక్కరికి ఏ మేరకు ఇతర ఉపాధి చూపించగలమో దాన్ని చూపించే బాధ్యత మీదే. ఈ రెండు బాధ్యతలు మీవే, ఎందుకంటే ఒకదానికి ఇంకోటి అనుసంధానంగా ఉంటుంది. ఇందాక నేను ఒక క్వశ్చన్కి సమాధానంగా కూడా, మేము నష్టపోతున్నప్పుడు ఒక ఉద్యోగి ఉపాధి కోల్పోతున్నప్పుడు 3 నెలల జీతం ఇస్తారు కదా, మాకు ఇవ్వరా అని చెప్పేసి అడిగారు. అది జెన్యున్ డిమాండ్, అలాంటి డిమాండ్ మీద మీరు ఆలోచించేసి వాళ్ళకి ఇతరత్ర ఉపాధి మార్గాలు ఏమున్నాయో అవి కూడా చూపించే ప్రయత్నం చేయాల్సిన పరిస్థితి ప్రభుత్వం మీద ఉంది. వాళ్ళ సమస్యల మీద అర్జెంటుగా మీరు ఏం చేయగలరో అది చెప్పండి. అది చేసిన తర్వాత వాళ్ళ వరకు ఏమొస్తుందో వాళ్ళు చెప్తారు. అదే క్రమంలో ఆటో డ్రైవర్లు రాజకీయ వ్యూహంలో ఇరుక్కోవద్దు, ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చిన స్కీములకి మీ డిమాండ్కి సంబంధం లేదు. మీరు ఖచ్చితంగా ప్రజా మీ సమస్యల మీద నిలబడండి, పోట్లాడండి, మీకు ఎప్పుడూ మీడియా అండగా ఉంటుందని తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ.